సో గాయస్ పబ్జి ఆడే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు ఇప్పుడు 99% పబ్జి అనేది బ్యాన్ అవ్వదు. ఎందుకు అవ్వదు బ్రో అంత కరెక్ట్గా అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు పబ్జి ఒకసారి ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే మీకు ఇలా నోటీస్ వస్తుంది, ప్లీజ్ నోట్ దట్ అవర్ ప్రైవసీ పాలసీ ఫర్ యూజర్స్ ఇన్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ బీన్ అప్డేట్. సో ఏదైతే ప్రైవసీ ఉందో ఇండియన్ యూజర్స్ది అదంతా ఇప్పుడు మేము అప్డేట్ చేసాం, కేవలం అది ఇండియాలోనే ఉంటుంది, బయట దేశాలకి మీ ఏదైతే మీ అంటే మీ డీటెయిల్స్ ఉన్నాయో మీ ప్రైవసీ ఉందో అది వేరే దేశాలకి అయితే వెళ్ళదు అనేసి పబ్జి అఫీషియలే దీంట్లో గేమ్ మీరు ఓపెన్ చేయగానే ఈ విధంగా నోటీస్ అనేది పంపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకసారి లాగిన్ చేశారనుకోండి మీ అకౌంట్, లాగిన్ చేయగానే మళ్ళీ మీరు మీ ఫేస్బుక్తో కనెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మీకు ఈ విధంగా ఇంత పెద్ద ప్రైవసీ పాలసీ లిస్ట్ ఉంటుంది. సో ఇందులో మీకు ప్రతిదీ డీటెయిల్గా పబ్జి వాళ్ళు చెప్పారు. సో మా అంటే మా డేటా మేము ఎలా యూస్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం. సో మనం వేరే దేశాలకి మీ డేటా అనేది షేర్ చేయట్లేదు. సో ఈ విధంగా పబ్జి అనేది ఏ స్టెప్ తీసుకోవడానికైనా రెడీగా ఉంటుంది, మీరు ఎవరు భయపడకండి. ఎందుకంటే గైస్ 25% యూజర్స్ ఎవరైతే ఉన్నారో పబ్జి ఆడేవాళ్ళు అది మా ఇండియా నుంచే ఉన్నారు. సో అందుకోసం పబ్జి అనేది మా ప్రైవసీని ఏదైతే మా ప్రైవసీ ఉందో అది వేరే దేశాలకి మనం పంపించట్లేదు అనేసి అయితే నోటీస్ అయితే పంపించింది. దాదాపు ఇప్పుడైతే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి, మా డేటాని చైనాకి ఒకవేళ పబ్జి సెండ్ చేస్తుందంటే పంపిస్తుందంటే అప్పుడు కదా పబ్జి బ్యాన్ అనేది, ఇక్కడ అసలు పంపించట్లేదు. సో 99% మీకు ఇప్పుడు పబ్జి అనేది బ్యాన్ అవ్వదు. సో డోంట్ వెరీ, చాలామంది భయపడిపోతున్నారు. సో గాయస్ ఓకే, ఈ అప్డేట్ అయితే నాకు వచ్చింది, ఈ న్యూస్ అప్డేట్ నేను ఇది మీ దాకా అయితే షేర్ చేస్తాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.